నార్మల్ స్టోరీని కూడా క్యారెక్టర్ తో వణుకు పుట్టించే బీజంతో కూడా ఒక మంచి మూవీని తీయొచ్చని ద రిచువల్ మూవీ చూసిన ఎవ్వరికైనా అర్థమైపోతుంది ఈ మూవీని మోడర్న్ హారర్గా తీశారు మైథాలజీకి సంబంధించిన ఒక అంశాన్ని లేదా ఆస్పెక్ట్ని తీసుకొని మోడర్న్ వేలో మూవీ తీయడమే మోడర్న్ హారర్ మిట్ సోమా గెట్అవుట్ అజ్ హెరిడిటరీ మూవీస్ అన్నీ ఇలా తీసినవే ద రిచువల్ మూవీ టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయింది ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ సిక్స్ పాయింట్ త్రీ అవుట్ ఆఫ్ టెన్ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అవుతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్లో ఐదుగురు ఫ్రెండ్స్ పబ్లో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ పేర్లు రాప్ ఫిల్స్ హచ్ లూక్ అండ్ డామ్ అందరూ ఎక్కడికైనా హాలిడే ట్రిప్కి వెళ్దామని ప్లాన్స్ వేసుకుంటారు మధ్యలో రాబ్ హైకింగ్ కోసం స్వీడన్కి వెళ్దామని తన ఒపీనియన్ని చెప్తాడు కానీ ఆ ప్లాన్ మిగతా ఫ్రెండ్స్కి నచ్చదు తర్వాత లూక్ ఇంకా రాప్ కలిసి ఆల్కహాల్ కొందామని షాప్ కి వెళ్తారు అక్కడ దొంగతనం జరుగుతుంది భయంతో లూక్ దాక్కుంటాడు దొంగలు రాప్ దగ్గర ఉన్న వాలెట్ థింగ్స్ తీసుకుంటారు చేతికున్న రింగ్ ని కూడా అడుగుతారు కానీ అది అతని వెడ్డింగ్ రింగ్ అని ఇవ్వడానికి నిరాకరిస్తాడు కోపంలో దొంగలు రాబ్ ని చంపేసి రింగ్ ని లాక్కొని వెళ్ళిపోతారు ఇదంతా లూక్ పక్కనే దాక్కుని చూస్తూ ఉంటాడు దొంగలకి భయపడి ఫ్రెండ్ ని సేవ్ చేయలేకపోతాడు కట్ చేస్తే సిక్స్ మంత్స్ తర్వాత నలుగురు ఫ్రెండ్స్ రాప్ మెమరీగా గుర్తుండిపోవాలని స్వీడన్ కి హైకింగ్ కి వస్తారు తీవ్రంగా చలి వీధురు గాలులు ఒక్క మనిషి కూడా లేని ప్రాంతం అది ఏ వెహికల్ సహాయం లేకుండా కేవలం నడుచుకుంటూ ట్రిప్ కి వెళ్లే ప్రాసెస్ ని హైకింగ్ అంటారు ఒక పెద్ద పర్వతం మీదకి వెళ్ళి రాప్ ఫోటో ఒకటి పెట్టి అతనికి నివాళులు అర్పిస్తారు రాప్ గురించి తలుచుకొని బాధపడతారు లూక్ విషయానికి వస్తే ఒక ఫ్రెండ్ ని కూడా సేవ్ చేయలేకపోయాడని వెనక నుండి మాటలు చాలానే వింటుంటాడు అదే నిజం అనుకుని బాధపడుతూ ఉంటాడు కానీ హచ్ అది నీ తప్పు కాదు సిచ్యువేషన్ అలా ఉండింది మనసులో ఏం పెట్టుకోకు అని చెప్తూ అతనికి సపోర్ట్ని ఇస్తాడు దారిలో డామ్ మోకాలు ఒకటి ఇంజర్ అవ్వడం వల్ల అతను సరిగ్గా నడవలేకపోతాడు దూరంగా ఒక లాడ్జ్ కనిపిస్తుంది ఆల్రెడీ వీళ్ళు ఉండడానికి అక్కడ రూమ్ని బుక్ చేసుకొని ఉంటారు స్ట్రెయిట్ గా వెళితే చాలా సమయం పడుతుందని కనిపించే అడవి మధ్యలోంచి వెళ్తే షార్ట్ కట్ లాగా అవుతుంది లాడ్జ్కి తొందరగా చేరుకోవచ్చని హచ్ అంటాడు హచ్ చెప్పినట్టు అందరు అడవిలోకి ఎంటర్ అవుతారు ఈవినింగ్ కల్లా లాడ్జ్కి చేరుకోవాలి అనుకుంటారు మౌంటైన్ రీజియన్ కన్నా ఈ ఫారెస్ట్లోంచి వెళ్ళడం చాలా కష్టం దారి మధ్యలో వీళ్ళకు ఒక చెట్టుకి ఒక పెద్ద జింక దానికి పెద్ద హార్న్స్ ఉంటాయి అది చనిపోయి ఉండడం చూస్తారు దాని లోపలి పార్ట్స్ అన్ని బయటికి వచ్చి ఉంటాయి అందరు ఇది హంటర్స్ పని అనుకుంటారు కానీ హంటర్స్ వేటాడిన జింకని ఇలా చెట్టుకెందుకు వేలాడదిస్తారు డామ్ ఇది మనకు బ్యాట్సైన్ అని అంటాడు అవన్నీ త్రాష్ వేగంగా వెళ్తేనే లాడ్జ్కి వెళ్ళగలమని లోక్ చెప్తాడు మళ్ళీ జర్నీని కంటిన్యూ చేస్తారు కొద్దిసేపటికి పెద్ద తుఫాన్ వచ్చి భారీగా వర్షం రావడం స్టార్ట్ అవుతుంది మ్యాప్ని చూసినా లాడ్జ్కి వెళ్ళే దారిని ఐడెంటిఫై చేయలేకపోతారు హచ్చుండి ఈ నైట్ ఇక్కడే ఒక దగ్గర టెంట్స్ వేసుకొని స్టే చేద్దాం రేపు ఫ్రెష్ గా వెళ్ళొచ్చు అంటాడు అందరూ వర్షంలో బాగా తడుస్తారు అక్కడున్న ఒక చెట్టు మీద సింబల్స్ సింబల్స్ని చూసిన లుక్ భయపడతాడు అదేంటో ఎవరికి అర్థం కాదు పక్కనే ఒక పాడుపడ్డ వుడెన్ క్యాబిన్ కనిపిస్తుంది అందులోకి వెళ్తారు చూస్తుంటే చాలా సంవత్సరాల నుండి క్యాబిన్లో ఎవరు లేనట్టు అనిపిస్తుంది ఆ టైంలోనే లూక్కి అడవిలోంచి ఏవో వింత శబ్దాలు రావడం చూస్తాడు చెట్ల మధ్యలోంచి ఏదో అటు ఇటు తిరుగుతుంది అనుకుంటాడు మిగతా వాళ్ళు ఏవో జంతువులు అయ్యుంటాయిలే అంటారు క్యాబిన్లో కూడా ఇందాక చూసిన స్ట్రేంజ్ సింబల్స్ కనిపిస్తాయి ఇప్పుడు కుక్ చేయడానికి వీళ్ళకి కొంచెం వుడ్ కావాలి దానికోసం ఫిల్స్ ఒక్కడే పైకి వెళ్తాడు అక్కడ వుడ్తో తయారు చేసిన వెచ్ క్రాఫ్ట్ లాంటిది ఒకటి ఉండడం చూసి అందరినీ పిలుస్తాడు హెడ్ ఉండదు దాని చేతులకి దుప్పికొమ్మలు కట్టి ఉంటాయి అక్కడ చేతబడి చేసినట్టు ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి ఫిల్స్ ఉండి ఇక్కడ కానీ ఎవరైనా పడుకుంటే పెద్ద అమౌంట్లో మనీ ఇస్తా అని సరదాగా ఛాలెంజ్ చేస్తాడు కానీ అందరు భయపడతారు ఎవరు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయరు కిందకి వెళ్ళి చలిగా ఉంటే ఫైర్ని అంటిస్తారు నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది రేపు మార్నింగ్ తిరిగి వచ్చిన దారిలోనే వెళ్ళిపోదాం లాంగ్ కట్లో వెళ్దామని లూక్ అంటాడు కానీ హట్ మన దగ్గర మ్యాప్ ఉంది కంపాస్ ఉంది సప్లైస్ కూడా ఉన్నాయి లాంగ్ కట్లో వెళ్తే ఒక ఎక్స్ట్రా డేని యాడ్ చేయాలి షార్ట్ కట్లో వెళ్ళడమే బెస్ట్ ఏం కాదు ధైర్యంగా ఉండు అని అంటాడు అందరూ పడుకుంటారు మధ్యరాత్రి అప్పుడు బయట పెద్ద తండర్స్టామ్స్ పడతాయి పెద్ద లైట్ బయట నుండి షైన్ అవ్వడంతో లూక్ వెళ్ళి చూస్తాడు రాప్ చనిపోయే అప్పటి సీన్ ని కలగంటాడు చెస్ట్ పైన ఇంజరీస్ అయి బ్లడ్ వస్తుంది మేలుకో వస్తుంది నిజంగానే లూక్ క్యాబిన్ బయట నిల్చొని ఉంటాడు చెస్ట్ మీద ఇంజురీస్ కూడా నిజమే సడన్ గా క్యాబిన్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ అరుపులు వినిపించడంతో లోపలికి వెళ్తాడు చూస్తే అక్కడ హచ్ ప్యాంట్ లోని టాయిలెట్ పోసుకుంటాడు ఇంకో కార్నర్ లో డామ్ తన వైఫ్ ని తలుచుకుంటూ గట్టిగా అరుస్తూ కనిపిస్తాడు అతని మోకాలు గాయం కూడా సివియర్ అవుతుంది లూక్ ఫిల్స్ ని వెతుక్కుంటూ పైకి వెళ్తాడు అక్కడ ఫిల్స్ నేకెడ్గా కూర్చొని నిన్న చూసిన వెచ్ క్రాఫ్ట్ కి ప్రేయర్ చేస్తూ కనిపిస్తాడు లూక్ అతన్ని లేపి కిందకి తీసుకొస్తాడు అందరూ నార్మల్ అవుతారు అసలు కథ ఏంటంటే అందరికి నైట్ మెర్స్ వచ్చి ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉండుంటాయి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటారు తర్వాత వీళ్ళు వెళ్ళబోయే దారిలో ఉన్న అన్ని చెట్లపైన ఆ స్ట్రేంజ్ సింబల్సే కనిపిస్తాయి సౌత్ వెస్ట్ వైపు జర్నీని కంటిన్యూ చేస్తారు కొద్దిసేపటికి డామ్ ఇక నడవడం నా వల్ల కాదు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అంటాడు కానీ మిగతా వాళ్ళేమో ఆగకుండా వెళ్తేనే లాడ్జ్కి వెళ్ళొచ్చు నిన్న నైట్ పడిన అవస్థలు పడనవసరం లేదు అని అంటారు కానీ డామ్ ఏం రెస్పాన్స్ ఇవ్వడు లూక్ మాత్రం పైకి వెళ్ళి సన్లైట్ పడే చోట నుండి దారి కనిపిస్తుంది అనుకుంటాడు కానీ అక్కడ కూడా ఫారెస్టే ఉంటుంది దూరంగా ఏదో ఒక పెద్ద క్రియేచర్ లాంటిది తన వైపు దూసుకొస్తుందని గ్రహించిన లూక్ కిందకి వెళ్తాడు అక్కడేదో ఉంది చాలా పెద్దగా అని సగం సగం చెప్తాడు ఇవన్నీ బుల్చెట్ స్టోరీస్ అతన్ని నమ్మకండి అని డామ్ అంటాడు ఇంకా చెప్తూ రాప్కి స్కల్ బ్రేక్ అయి చనిపోయాడు నీకు మాత్రం ఒక్క డ్రాప్ బ్లడ్ కూడా రాలేదు అని డౌట్ని రివీల్ చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది మళ్ళీ జర్నీని కంటిన్యూ చేస్తారు చీకటి కావస్తుంది ఆ రోజు కూడా లాడ్జ్కి చేరుకోలేకపోతారు ఒక చోట టెంట్స్ వేస్తారు హచ్ లూక్ దగ్గరికి వెళ్ళి డామ్ ఫిల్స్ చాలా భయపడుతున్నారు ఇంకా డామ్ గాయం కూడా సివియర్ అవుతుంది ఇలా అయితే మనం ముందుకు వెళ్ళలేం ఒక పంచే నేను వీళ్ళ దగ్గరే ఉంటాను నువ్వు లాడ్జ్ని కనిపెట్టి మాకోసం వెనక్కి రా అని చెప్తాడు అందరూ పడుకుంటారు కానీ లూక్కి మాత్రం నిద్ర పట్టదు టెంట్స్ పక్కన మళ్ళీ క్రియేచర్ వచ్చినట్టు రంబ్లింగ్ సౌండ్స్ వస్తుంటాయి లూక్కి మళ్ళీ రాప్ చనిపోయే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ఇది కూడా డ్రీమే మళ్ళీ లుక్ రియాలిటీలోకి వస్తాడు కానీ క్రియేచర్ రావడం నిజం టెంట్లో నిద్రపోతున్న హచ్ని ఎత్తుకెళ్తుంది ఫిల్స్ కట్టిగా అరుస్తూ ఉంటాడు దూరంగా హచ్ అరుపులు కూడా వినబడతాయి ఆ క్రియేచర్ అతన్ని చంపేస్తుంది అందరూ హచ్ని వెతుకుతుంటారు వెనక్కి వెళ్ళి సప్లైస్ వెంట పెట్టుకొని హచ్ని వెతుకుదామని డామ్ అంటే వెనక్కి వెళ్తారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టెంట్ వేసిన దారి కూడా మర్చిపోతారు మార్నింగ్ అయ్యే వరకు ఒక దగ్గర కూర్చొని మళ్ళీ హజ్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు ఒక దగ్గర సేమ్ ప్రీవియస్గా చూసిన జింక చెట్టుకి ఎలా అయితే చనిపోయిందో హజ్ కూడా అలాగే చనిపోతాడు అతని బాడీని కిందకి దింపి పాకెట్లో ఉన్న కంపస్ తీసుకొని పార్షియల్గా బరీ చేస్తారు హచ్ డెడ్ బాడీని చూసి అందరు భయపడతారు క్రియేచర్ గురించి మాట్లాడుకుంటారు క్యాబిన్ హౌస్ నుండి ఆ క్రియేచర్ ఫాలో అయిందని లుక్ అంటాడు అది చాలా పెద్దగా జింక టైప్లో ఉన్నట్టు నైట్ అవ్వడం వల్ల సరిగ్గా చూడలేకపోయానని చెప్తాడు సౌత్ వెస్ట్ డిరెక్షన్లో వెళ్తారు ఈ అడవిని క్రాస్ చేయడమే వీళ్ళ మెయిన్ టార్గెట్ కొంచెం దూరం నడిచాక అందరు టైర్డ్ అయిపోతారు లూక్ మాత్రం హిల్లీ హెచ్కి వెళ్ళి ఫారెస్ట్కి ఆపోజిట్ సైడ్ చూస్తాడు అక్కడ చాలా లైట్స్ షైన్ అవ్వడం కనిపిస్తుంది ఆనందంలో లూక్ మనం లాడ్జ్కి దగ్గరగా వచ్చాం వెళ్దాం రండి అని చెప్తాడు ఎంత పిలిచినా డామ్ ఫిల్స్ ఇద్దరు రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్తాడు చూస్తే అక్కడ ఫిల్స్ టార్చ్ వేసుకొని దేనికోసమో వెతుకుతూ ఉంటాడు ఏం జరిగిందని లూక్ అడిగితే ఏదో సౌండ్ విన్నాం అదేంటో చూస్తున్నాం అని ఫిల్స్ అంటాడు సడన్గా మళ్ళీ ఆ క్రియేచర్ చాలా ఫాస్ట్గా వచ్చి ఫిల్స్ని ఎత్తుకెళ్తుంది లూక్ షాక్లో ఉంటాడు బుషెస్ వెనకాల దాక్కుంటాడు ఈ టైంలోనే లుక్ కి హాలజినేషన్స్ జరుగుతుంటాయి మళ్ళీ తన ఫ్రెండ్ రాప్ షాప్ లో చనిపోయే ఇన్సిడెంట్ కళ్ళ ముందు కనిపిస్తుంది తిరిగి రియాలిటీలోకి వస్తాడు ఫిల్స్ ని క్రియేట్ చంపేయగా డామ్ లుక్ మాత్రమే మిగిలి ఉంటారు ఇద్దరు కలిసి నంబర్స్ కౌంట్ చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా లైట్స్ కనిపించే చోటుకి పరుగులు పడతారు చెట్ల పైన ఫిల్మ్స్ శవంతో పాటు చాలా శవాలు కనిపిస్తాయి అక్కడ ఉన్న ఒక వుడెన్ హౌస్ లోపలికి వెళ్తారు ఆ ఇంట్లో ఒక ఓల్డ్ లేడీ కొందరు ట్రైబల్స్ ఉంటారు ఇద్దరిని కొట్టి అన్కాన్షియస్ అయ్యేట్టు చేస్తారు కొద్దిసేపటికి మేలుకో వస్తుంది చూస్తే వాళ్ళు ఈ ఇద్దరిని చైన్స్తో ఉంటారు ఎంత ట్రై చేసినా లాక్ని తీయలేకపోతారు బయట ఆ ట్రైబల్ వాళ్ళు వూడ్స్తో ఒక సిల్వ లాంటిది నిర్మిస్తుంటారు వాళ్ళని ఎందుకు బంధించారో అర్థం కాదు అప్పుడే ఆ ఓల్డ్ లేడీ వచ్చి లూక్ చెస్ట్ మీద గాయాన్ని చూసి అతనికి తాగడానికి వాటర్ ఇస్తుంది ఆమె చెస్ట్ మీద కూడా స్ట్రేంజ్ సింబల్తో ఉన్న గాయం కనిపిస్తుంది డామ్ని బలవంతంగా టాప్కి తీసుకెళ్తారు అప్పుడే ఆ ట్రైబల్ గ్రూప్కి చెందిన యంగ్ లేడీ ఒక ఆమె లూక్ దగ్గరికి వస్తుంది అసలు ఎవరు మీరు డామ్ని ఎక్కడికి తీసుకెళ్లారు అని లూక్ అడుగుతాడు దానికి ఆ లేడీ సాక్రిఫైస్ చేయడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పి వెళ్ళిపోతుంది కొంచెం సమయం తర్వాత డామ్ని రూమ్లోకి తీసుకువస్తారు నన్ను బలి ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు నేను చనిపోతాను క్యాబిన్లో వచ్చిన నైట్ మీరు కూడా ఇదే అందులో నా వైఫ్ కనిపించింది కానీ నువ్వు మాత్రం వీళ్ళకి బలి కాకూడదు ఈ ఊరిని తగ్గలబెట్టి దూరంగా పారిపో అని డామ్ చెప్తాడు డామ్ని బయటికి తీసుకెళ్లి సిల్వకి కట్టేసి క్రియేచర్ని పిలుస్తారు డామ్కి తన వైఫ్ వచ్చినట్టు విజన్ కనిపిస్తుంది వెంటనే ఆమె క్రియేచర్ లాగా మారిపోతుంది డామ్ని చేతిలోకి తీసుకొని ఒక పెద్ద చెట్టుకి బాడీని గుచ్చుతుంది అతను చనిపోతాడు క్రియేచర్ని చూసిన ట్రైబల్ వాళ్ళు మాత్రం మోకరిల్లుతారు అంటే క్రియేచర్కి రెస్పెక్ట్ ఇస్తారు ఇంకోవైపు ఇదంతా చూసిన లుక్ ఎలాగైనా ఇక్కడ నుండి పారిపోవాలని చైన్ నుండి రిలీజ్ అవ్వడానికి తన టంప్ని బ్రేక్ చేసుకుంటాడు చైన్ ని విడిపించుకుంటాడు రూమ్లోకి మళ్ళీ యంగ్ లేడీ వస్తుంది నిన్ను మాలాగే క్రియేచర్ తన ఫాలోవర్గా సెలెక్ట్ చేసుకుంది యాక్చువల్గా ఆ క్రియేచర్ ఒక ఏన్షియంట్ గాడ్ అని తన పేరు జాటన్ లోకి వారసుడని మనుషులని బలి చేస్తే మాకు చావు ఉండదని మా నమ్మకం అని చెప్తుంది లూక్ని కూడా తన ఫాలోవర్గా ఉండి బ్రతికిపోతావా లేక ఎదురు తిరిగి చనిపోతావా డిసైడ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ లేడీ చెస్ట్ పైన కూడా సింబల్ ఉండడం లూక్ కనిపెడతాడు అంటే ఆ క్యాబిన్లో గడిపిన అప్పుడే క్రియేచర్ వచ్చి లూక్ బాడీ మీద సింబల్ని ముద్రించుంటుంది కానీ ఆ క్రియేచర్ లూక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే రాప్ చనిపోయిన రోజు నుండి లూక్ మనసులో ఒక పెయిన్ ని దాచుకున్నాడు తెలియని ఒక భయం లూక్ ని వెంటాడుతుంది ఇక్కడి నుండి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అనుకుని లూక్ రూమ్ ని వదిలి టాప్ కి వెళ్తాడు ఒక ఫైర్ టార్చ్ ని చేతిలో పట్టుకుంటాడు పైన ఉన్న ఒక రూమ్ లో చాలా బాడీస్ మమ్మీస్ లాగా తయారై ఉంటాయి అవి అరుస్తూ ఉంటాయి వాటిని లూక్ ఫైర్ చేస్తాడు మెల్లగా ఆ ఫైర్ పెద్దగా స్ప్రెడ్ అవుతుంది ఆ ఫైర్ అడవిలో ఉన్న క్రియేచర్ ని అట్రాక్ట్ చేస్తుంది క్రియేచర్ తిరిగి ఊరి దగ్గరికి వస్తుంది లూక్కి ఒక హంటింగ్ గన్ దొరుకుతుంది కానీ అందులో రెండు బుల్లెట్స్ మాత్రమే మిగిలి ఉంటాయి ఒక బుల్లెట్ తో అడ్డొచ్చిన ట్రైబల్ మ్యాన్ ని షూట్ చేస్తాడు ఊరి బయటికి పారిపోతాడు లూక్కి సీక్రెట్ చెప్పి ఒక రకంగా అతను ఎస్కేప్ అవ్వడానికి కారణమైన యంగ్ లేడీని క్రియేచర్ చంపేస్తుంది ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న లుక్ క్రియేచర్ని షూట్ చేస్తాడు కానీ అది చనిపోదు క్రియేచర్ లూక్ వెంట పడుతుంది లూక్ దొరికిపోతాడు మళ్ళీ ఇదే టైంలో అతనికి రాబ్ ఇన్సిడెంట్ గురించి హాలిజినేషన్స్ వస్తుంటాయి క్రియేచర్ తన ఫాలోవర్గా ఉండమని లూక్కి లాస్ట్ ఛాన్స్ని ఇస్తుంది మోకాలపైన కూర్చోబెడుతుంది కానీ లూక్ దానికి ఒప్పుకోడు డిఫెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు యాక్చువల్గా లూక్ తను చంపేసిన ట్రైబల్ వ్యక్తి దగ్గర ఉన్న యాక్స్ని తన వెంట తీసుకొని వచ్చుంటాడు ఆ యాక్స్తో క్రియేచర్ని అటాక్ చేస్తాడు అది లూక్ని విడిచిపెడుతుంది ఈ టైం గ్యాప్లోనే లూక్ ఫారెస్ట్ని దాటి అవతల వైపుకి అంటే ప్లేయిన్ ల్యాండ్కి రీచ్ అవుతాడు అడవిని దాటి ఆ క్రియేచర్ రాలేదు లూక్ ఎస్కేప్ అయినందుకు కోపంతో క్రియేచర్ గట్టిగా అరుస్తుంది చావుని గెలిచినందుకు లుక్ కూడా దానికి పోటీగా అరుస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ని కోల్పోయినందుకు బాధపడతాడు తన మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్స్ని ఇంకా ఎమోషన్స్ అన్నిటి నుండి ఫ్రీ అయిపోతాడు అక్కడి నుండి తన ప్లేస్ కి ప్రయాణం అవుతాడు హైవే మీదకి చేరుకుంటాడు ఇలాగా తను మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు ఇక మూవీ కి వస్తే యాక్చువల్ గా ఆ ట్రైబల్ వాళ్ళ క్రియేచర్ ని ఒక ఏన్షియంట్ గాడ్గా పూజిస్తుంటారు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి మనుషులని బలి ఇస్తూ అది వచ్చినప్పుడు దాన్ని ముందు నీల్ డౌన్ చేస్తారు రాప్ చనిపోయినప్పుడు అతన్ని సేవ్ చేయలేకపోయాడనే బాధ మాత్రం లూక్లో ఉండిపోతుంది మిగతా ఫ్రెండ్స్ పెయిన్ కంటే లూక్ పెయిన్ చాలా గొప్పది అందుకోసమే క్రియేచర్ అతన్ని ఫాలోవర్గా సెలెక్ట్ చేసుకుంటుంది కానీ లూక్ దాన్ని ఎదుర్కొని ప్రాణాలతో బయటపడతాడు ఇది మూవీ స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి